కడప జిల్లా పోర్మామిళ్ళ మండలంలో ఈ నెల 9న జరిగిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సతీమణి రేణుక మరియు టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా యర్మల సుధాకర్ పోటీలో నిలబడ్డారు. కానీ పోర్మామిళ్ళ మేజర్ పంచాయతీ కావడంతో పోటీ ముమ్మరంగా కొనసాగింది. సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం నువ్వా నేనా అంటూ పోరుమామిళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఉత్కర్ణంగా మారింది. 9వ తేదీన మధ్యాహ్నం నుండి జరుగుతున్న ఎన్నిక 10వ తేదీ సాయంత్రం వరకు సాగింది. కానీ ఎన్నిక కౌంటింగ్ దగ్గర డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్తో సహా పోలీస్ బలగాలు బందోబస్తు ఉండడమే కాక జిల్లా రెవెన్యూ అధికారులు కూడా కౌంటింగ్ దగ్గర అన్వేషణ చేస్తూ ఉన్నారు. కానీ సర్పంచ్ గెలుపు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల సుధాకర్ 255 ఓట్లతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి యనమల సుధాకర్ గెలవడంతో బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్నాటి వెంకటరెడ్డిలు ఆయనను అభినందించారు. అదేవిధంగా యనమల సుధాకర్ సర్పంచ్ గా గెలవడంతో కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు సంబరాలు చేసుకుంటూ పూలమాలలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ సర్పంచ్ గా గెలిపించినందుకు యనమల సుధాకర్ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. Is it?